వివేక చూడమణిలో గురువు ఒక శిష్యుడికి జ్ఞానాన్ని బోధించడం, ఆ శిష్యుడేమో ఆత్మానుభూతిని పొంది తిరిగి ఆ వెళ్ళిపోవటం, ఆ వీడుకోలు సందర్భంలో గురువు అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇవ్వటం జరిగింది. ఈ సందేశం ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిన తర్వాత ఎలా నడుచుకోవాలి అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ ఆ శ్లోకాన్ని మనం నేను చెప్పుకున్నాం. కలిదోషం నుంచి విముక్తుడివై, కోరికల్ని పూర్తిగా విడిచిపెట్టినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడివై, నా చేత దర్శింపజేయబడినటువంటి సకల ఉపనిషత్తుల సారమైనటువంటి సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహమైనటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని నిరంతరము కూడా మననం చేస్తూ ఎల్లప్పుడూ కూడా నీ స్వస్థితిలో నువ్వు ఉంటూ ఆ ఆత్మస్వరూపాన్ని, నీ స్వస్వరూపాన్ని మళ్ళీ 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 స్మరిస్తూ గుర్తు చేసుకుంటూ నీ జీవితాన్ని సార్థకం చేసుకో అని తన యొక్క బోధని సమాప్తం చేశాడు గురువు. మరి ఇంతవరకు గురు బోధన విన్నటువంటి శిష్యుడు మరి దానికి ఎలా ప్రతిస్పందిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని 577వ శ్లోకంలో చెప్తున్నారు. 577వ శ్లోకం చూడండి. ఇతి శ్రుత్వా గురోర్ వాక్యం ప్రశ్రయేణ కృతావతి నతేన సమనుజ్ఞాతో యయౌ నిర్ముక్త బంధనః ఇతి శ్రుత్వా గురోర్ వాక్యం. ఈ ప్రకారంగా గురువు యొక్క వాక్యాలను విని ప్రశ్రయేణ వినయంతో కృతావతి గౌరవభావంతో ప్రణామాన్ని ఆచరించి నమస్కారం చేసి నహ ఆ శిష్యుడు తేన ఆ గురువు నుండి సమనుజ్ఞాత అనుజ్ఞాతుడై అంటే అనుమతి తీసుకొని నిర్ముక్త బంధన బంధముక్తుడై యయౌ తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఇంతవరకు గురువు చెప్పినటువంటి మాటలన్నీ విన్నాడు. గురువు ద్వారా జ్ఞానబోధనే గ్రహించడం, సాధన చేయటం, ఆత్మానుభూతి పొందటమే కాకుండా ఇప్పుడు గురువు వీడ్కోలు సందేశంగా తనకి చెప్పినటువంటి మాటలన్నీ జాగ్రత్తగా విన్నాడు. అవన్నీ విన్న తర్వాత ఆ గురువు తనకి చేసినటువంటి ఆ మేలుని ఒక్కసారి తలుచుకుంటే అతడికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. అందుకని ఎంతో వినయంతో భక్తితోటి ఆ గురువు మీద అచంచలమైనటువంటి విశ్వాసంతో ఆయనకి నమస్కారం చేసి ఆయన యొక్క అనుజ్ఞ తీసుకొని తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఇది చివరికి అంటే గురువు దగ్గర నుంచి వెళ్ళిపోవటం అనేటువంటిది కూడా జరిగిన సందర్భాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. అయితే దీనిలో మనం కూడా కొంత తెలుసుకోవాల్సింది ఉంది. నిజంగా చూస్తే ఏమున్నది, గురువుకి నమస్కారం పెట్టాడు, వెళ్ళాడు, ఆయన అనుమతి తీసుకున్నాడు, వెళ్ళాడు. అయితే తన మీద అత్యంత వాత్సల్యంతో ఎంతో ఆదరభావంతో మిక్కిలి కరుణతోటి ఆధ్యాత్మిక జ్ఞానామృత వర్షంలో తనని ముంచెత్తినటువంటి గురుదేవుని యొక్క వీడ్కోలు పలుకులు వినటంతోనే శిష్యుడి యొక్క హృదయం ఆర్ద్రమైపోయింది. కన్నుల వెంట నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. కృతజ్ఞతాభావంతో హృదయం బరువెక్కిపోయి ఉప్పొంగిపోతా ఉన్నది. ఆనందంతో గొంతు గాద్గతికమవుతున్నది. లోపల నుంచి మాటలు రావటంలా. ఎందుకనంటే ఎప్పుడైనా స్వాగతం చిరునవ్వులు చిందిస్తుంది, వీడ్కోలు కన్నుల్లో నీళ్లు నింపి గుండెను బరువెక్కిస్తుంది. ఇంతకాలము కూడా తన యొక్క అజ్ఞానాన్ని దూరం చేయటం కోసం ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటి అమృతాన్ని తనకి పంచి ఇచ్చినటువంటి ఆ గురుదేవుల్ని భౌతికంగా తాను ఇప్పుడు విడిచి వెళ్ళిపోతున్నాడు. మరి సంసార తాపంతో అల్లల్లాడిపోయినటువంటి తన మీద కరుణామృత వర్షాన్ని కురిపించి తనకి తాపశాంతిని కలిగించి అత్యంత రహస్యమైనటువంటి వేదాలకి సారమైనటువంటి వేదాలకి శిరస్సులైనటువంటి ఉపనిషత్తులకే చూడమని వంటి ఈ వేదాంత విజ్ఞానాన్ని తనకి ఎంతో దయతో ప్రేమతో వాత్సల్యంతో తనకు అర్థమయ్యేటువంటి రీతిలో
గురువు తనకి బోధించడం జరిగింది. మరి అటువంటి గురుదేవులకి కృతజ్ఞతాభావాన్ని చెప్పుకోవాలనేటువంటి భావం లోపల నుంచి ఉప్పొంగిపోతూ ఉంది. ఇటువంటి గురుదేవునికి తాను ఏమి సమర్పించి కృతజ్ఞత తెలుపుకోవాలి ఆలోచిస్తున్నాడు. పురాణాల్లో ఇతిహాసాల్లో ఎవరైనా ఒక గురువు దగ్గర విద్యలు నేర్చుకున్నటువంటి వాడు ఆ గురువుకి తాను తిరిగి వెళ్ళేటువంటి సమయంలో గురుదక్షిణ సమర్పించడం అనేటువంటిది సాంప్రదాయం. రాజకుమారులైనటువంటి వాళ్ళు విద్యలు నేర్చుకున్న తర్వాత వాళ్ళ గురువులైనటువంటి వాళ్ళకి భూమినిస్తారు, బంగారాన్ని ఇస్తారు, అలాగే అనేకమైనటువంటి వస్తువులను ఇస్తారు, ధనాన్ని ఇస్తారు, ఇలా రకరకాలైనటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి అన్నింటినీ కూడా ఇచ్చి వాళ్ళని సంతోష పెడుతూ ఉంటారు. మరి కొంతమంది అసాధారణమైనటువంటి అపురూపమైనటువంటి దక్షిణలు కూడా సమర్పిస్తూ ఉంటారు. ద్రోణాచార్యుడికి అర్జునుడు ఒక గురుదక్షిణ సమర్పించాడు. అది ఆయనే అడిగాడు ద్రౌపదుణ్ణి కట్టి తీసుకొని రమ్మని. నిజంగా అప్పుడు ద్రౌపదుణ్ణి బంధించి తీసుకొచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు అర్జునుడికి ఉన్నాయో లేవో నిజంగా ఎవరికీ తెలియదు. అయినప్పటికీ కూడా దుర్యోధనాదులు కర్ణుడు ముందుగా వెళ్ళి ఆయన చేతిలో పరాభవం పాలై వచ్చిన తర్వాత భీమార్జునులు ఇద్దరు కూడా వెళ్ళి వాళ్ళ యొక్క సైన్యాన్ని హతం చేసి ఆ ద్రౌపదుణ్ణి పట్టి బంధించి తీసుకొచ్చి ఆ గురుదేవుని యొక్క పాదాల మీద పడేశాడు. ఇది ఒక అపురూపమైనటువంటి గురుదక్షిణ. ఎందుకంటే ఇది నిజమైనటువంటి ఆ గురువు కోరుకోవటం వల్ల ఇచ్చినటువంటి గురుదక్షిణ. అదేవిధంగా ఏకలవ్యుడు సాక్షాత్తుగా ద్రోణాచార్యుడి వద్ద విద్యలు నేర్చుకోకపోయినప్పటికీ కూడా ద్రోణాచార్యుడు కోరటం వల్ల తన యొక్క కుడి చేతి బొటన వేలిని అలా కోసిచ్చేశాడు. ఇది కూడా అపూర్వమైనటువంటి గురుదక్షిణ. మరి శ్రీకృష్ణుడేమో సాందీపని మహర్షి వద్ద విద్యలు నేర్చుకొని మరి ఆయన్ని గురుదక్షిణ ఏమేమంటారని అడిగితే ఆయన మాత్రం ఏమీ చెప్పాల. కానీ అడగ్గా అడగ్గా అదిగో గురుపత్తిని అడగమని చెప్తే ఆమెను అడిగితే ఆమె చెప్పింది ఎప్పుడో చనిపోయినటువంటి తన కుమారుణ్ణి నీకు తెచ్చివయ్యా, నువ్వు అన్నిటికీ సమర్థుడైనటువంటి వాడివి, అఘటన ఘటనా సమర్థుడివి అని అడిగింది. ఆ చనిపోయినటువంటి కుమారుణ్ణి తెచ్చిచ్చాడు. ఆ ప్రకారంగా ఒక అసాధారణమైనటువంటి అంటే ఎవరూ చేయలేనటువంటి అటువంటి గురుదక్షిణలు సమర్పించారు. ఇందులో ఈ ముగ్గురు కూడా గురువుల యొక్క కోరిక మీద అంటే చివర గురువు కాకపోయినా గురుపత్ని యొక్క కోరిక మీద గురుదక్షిణ సమర్పించినటువంటి వాళ్ళు. కొన్ని కొన్ని సందర్భాల్లో గురువు కోరడు, గురువు కోరకపోయినప్పటికీ కూడా శిష్యుడు బలవంతం చేసి ఆ గురువుని ఎలాగైనా సరే చెప్పించి అతడి చేత లేదా అతని భార్య చేత చెప్పించుకొని ఆ గురుదక్షిణని సమర్పించేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగనే చెప్పుకోవాలంటే మహాభారతంలో ఉదంకుడు అనేటువంటి వాడు ఉన్నాడు. మహాభారతంలో ప్రథమంలోనే వస్తుంది ఉదంకుడి యొక్క కథ. ఆయన వేదుడు అనేటువంటి మహర్షి దగ్గర ఆయనకి ఎంతో సేవ చేసి ఎంతో గురు శుశ్రూష చేసి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొందాడు ఉదంకుడు. ఆ తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు గురువుని అడిగాడు నన్ను ఏమి గురుదక్షిణ సమర్పించమంటారని. గురువులు కూడా ఎవరైతే దక్షిణ సమర్పించగలుగుతారో వాళ్ళనే అడుగుతారు, అంతేగాని అందరినీ అడగరు. కొంతమంది ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఉంటారు. రాజులు రాజపుత్రులైతే వాళ్ళు ఎంతైనా ఇవ్వగలరు. అదే ఆ సామాన్యుడి కనుకది ఇవ్వలేడు. ఇప్పుడు ఏ కుచేలును అడిగితే ఉపయోగం ఏముంది? కనుక ఈ ప్రకారంగా ఇవ్వలేనటువంటి వాళ్ళని వాళ్లే కనిపెట్టి అక్కర్లేదని అంటారు. అన్నప్పటికి కూడా ఈయన మాత్రం పట్టుబట్టాడు. సరే చివరి గురువు అన్నాడు నువ్వు చేసినటువంటి గురు శుశ్రూషే నువ్వు నాకు ఇచ్చేటువంటి గురుదక్షిణ ఏం అక్కర్లేదని. అయినా సరే పట్టుబట్టాడు. గురుదక్షిణ సమర్పించకుండా అధర్మపూర్వకంగా విద్యను గనక గ్రహించినట్లయితే అతడు మృత్యుభీతికి లోనైపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, విద్వేషాగ్నిలో దహించుకుపోవాల్సి వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. గనక ఎలాగైనా సరే మీకు నేను గురుదక్షిణ సమర్పించాల్సిందే అని పట్టుబెట్టాడు. చివరికి ఆయన చెప్పకపోతే గురుపత్తిని అడిగాడు. సరే ఆమె చెప్పింది నాకు పౌష్య మహాదేవి కుండలాలు తెచ్చిపెట్టు, ఆ కుండలాలను పెట్టుకొని 14 రోజుల్లో నేను పుణ్యక వ్రతాన్ని చేయాలి,
కాబట్టి 14 రోజుల్లో నువ్వు వాటిని నాకు తెచ్చివ్వాలి అని అంటే వాటి కోసం బయలుదేరాడు. ఇక ఈ కథ అంతా ఎంత ఉంటుందని అంటే దాదాపుగా 500-600 శ్లోకాలతో ఉంది. అంటే ఎంత కష్టపడ్డాడో ఎన్ని కష్టాలు పడ్డాడో చెప్పడానికి వీల్లేదు. అందినట్టే అందినీ మళ్ళీ పోయినాయి. ఎవరో ఒక నాగరాజు వాటిని తస్కరించి నాగలోకానికి వెళ్ళాడు, మళ్ళీ అక్కడ నాగలోకానికి పోయాడు, అక్కడి నుంచి మళ్ళీ తీసుకొని వచ్చాడు. ఇట్లా ఎన్నో కష్టాలు పడి ఎలాగైతే చిట్ట చివరికి 14 రోజుల్లో ఆ పౌష మహాదేవి కొండలాగా తీసుకొచ్చి ఆ గురుపత్నికి సమర్పించాడు. ఇది వాళ్ళు అడక్కపోయినా సరే నేను ఏమైనా సరే గురుదక్షిణ సమర్పించాల్సిందే, లేకపోతే నేను నేర్చుకున్నటువంటి విద్య నాకు ఉపయోగపడదు అనేటువంటి భావనతో గురుదక్షిణ సమర్పించినటువంటి వాడు. ఈ ప్రకారంగా గురుదక్షిణ సమర్పించడం అనేటువంటిది సాధారణంగా జరిగేది. మరైతే ఇక్కడ గురువేమో సామాన్యమైనటువంటి గురువు కాదు, మోక్షాన్ని అందించినటువంటి గురువు, మోక్షాన్ని పొందినటువంటి గురువు. మరి మోక్షాన్ని పొందినటువంటి గురువుకి ప్రాపంచికమైనటువంటి వస్తువులు అక్కర్లా, సాధారణమైనటువంటి గురువుకి ప్రాపంచికమైనటువంటి వస్తువులు సమర్పించాలా? కానీ ఆ గురువుకి ప్రాపంచికమైనటువంటి వస్తువులు అక్కర్లా, మరి ఏమి సమర్పించాలి? ఇదే ఆలోచిస్తూ ఉన్నాడు. తన యొక్క అజ్ఞానాన్ని తొలగించి తన యొక్క ఉన్నతమైనటువంటి స్థితికి కారకుడైనటువంటి వాడు గురువు, అందుకే తనను తాను సమర్పించాలనుకున్నాడు. ఇంకా ఏం సమర్పిస్తాడు? తనను తాను సమర్పించాలి అని అనుకున్నాడు. అందుకే వినయంతో గౌరవభావంతో శిరస్సు వంచాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని నిలుపుకున్నటువంటి తన యొక్క శిరస్సుని ఆయన పాదాలకు తాకించాడు. ఆరాధనా భావంతో శిరస్సు వంచి ఆయన ఎదుట నిలబడ్డాడు. ఇది అక్కడ శిష్యుడు చేయగలిగినటువంటిది. ఎందుకనంటే తన యొక్క హృదయం అంతా కూడా భారంగా ఉంది, మాటలు పెగలటం లేదు. అదిగో అటువంటి స్థితిలో తనను తాను సమర్పించుకున్నాడు. ఆ తర్వాత గురువు యొక్క అనుజ్ఞ తీసుకున్నాడు, తిరిగి వెళ్ళిపోవటానికి సంసిద్ధుడయ్యాడు. గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఈ సంసార బంధనాలను తగిలించుకొని వచ్చాడు. ఈ రోజున గురువు దగ్గర నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు సమస్తమైనటువంటి కర్మబంధనాలని ఛేదించుకొని తన యొక్క స్వరూపంలో నిలిచి స్వేచ్ఛని పొందినటువంటి వాడై తిరిగి వెళుతూ ఉన్నాడు. అలా బంధనాల నుంచి, అజ్ఞానం నుంచి విడుదల పొందినటువంటి వాడై గురువు దగ్గర సెలవు తీసుకొని వెళ్ళలేక వెళ్ళిపోయాడు. గురువు యొక్క రూపాన్ని తన యొక్క హృదయంలో నిలుపుకున్నాడు. బాహ్య ప్రపంచంలో ఇప్పుడు అడుగు పెడుతూ ఉన్నాడు శిష్యుడు. ఈ శ్లోకంలో మనకి పైకి కనపడేటువంటి సామాన్యమైనటువంటి భావన కాకుండా నిగూఢంగా మనకి ఓ సందేశాన్ని కూడా ఇస్తూ ఉంది. అది కనుక తెలుసుకోకపోతే ఈ శ్లోకం ద్వారా మనం ప్రయోజనం పొందినట్టు కాదు. ఇది శృత్వా గురోర్వాక్యం అన్నారు మొట్టమొదట. అంటే శ్లోకంలో మనకి ఇచ్చినటువంటి పదాల ద్వారా మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటో ఇక్కడ చెప్తున్నారు. ఇది శృత్వా గురోర్వాక్యం, ఈ ప్రకారంగా గురువు బోధించినటువంటి వేదాంత రహస్యాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని శ్రద్ధతో విన్నట్లయితే, ఇది ఒకటి, అలా శ్రద్ధతో విన్నట్లయితే ప్రశ్రయేనా అన్నారు. అంటే గురువు పట్ల వినయము, విధేయత, భక్తి ఉన్నట్లయితే కృతావతి అంటే ఆయన యొక్క ఆనతిని, ఆజ్ఞలను శిరసావహించినట్లయితే, అంటే గురువు యొక్క ఆజ్ఞని తూచా తప్పకుండా శిరసావహించినట్లయితే తేన సమనుజ్ఞాత, గురువు యొక్క అనుమతితో సమస్తమైనటువంటి కార్యాలు నిర్వర్తిస్తున్నట్లయితే. సమస్తమైనటువంటి కార్యాలు అని అంటే లౌకికమైనటువంటి కార్యాలు కూడా ఏవైనా ప్రారంభించేటప్పుడు, ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించేటప్పుడు, ముఖ్యమైనటువంటి పనులు చేయాలని అనుకున్నప్పుడు గురువుకి చెప్పి గురువు యొక్క అనుజ్ఞ తీసుకోవటం అనేటువంటిది పూర్వకాలంలో ఉన్నటువంటి శిష్యుల యొక్క సాంప్రదాయం. ఎందుకనంటే తనకి తల్లి, తండ్రి, దైవము, గురువు అన్నీ కూడా ఆయనే. వాళ్ళు తల్లిదండ్రికి దూరంగా ఉంటారు, ఇంటికి దూరంగా ఉంటారు, అందుకని సర్వస్వము కూడా అక్కడ గురువు, గురుపత్ని వాళ్ళే. అందుకని వాళ్ళ యొక్క అనుజ్ఞ తీసుకుని ఏ పనైనా చేయాలి అనేటువంటి భావన కలిగి ఉంటారు. అలా గనక భావన కలిగి ఉన్నట్లయితే స నిర్ముక్త బంధన, ఆ శిష్యుడు అన్ని రకాలైనటువంటి కర్మబంధనాల నుంచి, దుఃఖాల నుంచి విడుదల పొందినటువంటి వాడై. అంటే పైన చెప్పినటువంటి 4 రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అతడు కర్మబంధనాల నుంచి విడుదల పొందుతాడు. అలా విడుదల పొందినటువంటి వాడై యయౌ అన్నారు. అంటే
మామూలుగా ఆ లోకంలో సంచరిస్తాడని అక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ సంచరించేది బ్రహ్మములు అంటే బ్రహ్మములోనే సంచరిస్తాడు, ఏయో ఆ బ్రహ్మమే అవుతాడు అని. కాబట్టి మనం మోక్షం పొందాలంటే పై నాలుగు జాగ్రత్తలు కూడా తప్పకుండా తీసుకోవాలి. ఏమిటి అంటే, గురువు బోధించినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోవాలా, గురువు పట్ల వినయము, విధేయత, భక్తి, శ్రద్ధ, విశ్వాసము అన్నీ ఉండాలా, అలాగనే ఆయన యొక్క ఆనతిని, ఆజ్ఞల్ని తూచా తప్పకుండా పాటించాలా, అలాగనే తాను చేసేటువంటి సమస్తమైనటువంటి కర్మలకి కూడా గురువు యొక్క అనుమతి తీసుకొని ప్రారంభించాలా, ఈ నాలుగు కనుక ఉన్నట్లయితే అతడు చెప్పినటువంటి జ్ఞానం వంటపడుతుంది. దాని కారణంగా అతడు బ్రహ్మముగా అంటే మోక్షాన్ని పొందటం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్పినటువంటి ఈ రెండు శ్లోకాల్లో ఉన్నటువంటి పదాలని మనం గనక అన్వయించుకున్నట్లయితే మన అనుభూతికి చక్కని మార్గం దొరుకుతుంది అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. మరి ఇప్పుడు శిష్యుడు వెళ్ళిపోయాడు. శిష్యుడు వెళ్ళిపోయిన తర్వాత, అంతవరకు అయిపోయింది, శిష్యుడు వెళ్ళిపోయిన తర్వాత మరి గురువు ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 578 శ్లోకం చూడండి. గురురేష సదానంద సింధౌ నిర్మగ్నమానస పావయన్ వసుధాం సర్వాం విచచార నిరంతరః ఆనంద సింధౌ. సింధు అంటే సముద్రం. ఆనంద సింధౌ, ఆనందం అనేటువంటి సాగరంలో సదా ఎల్లప్పుడూ కూడా నిర్మగ్న మానస, నిమగ్నమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఏష గురువు, ఈ గురువు అంటే ఈ గురువు ఎల్లప్పుడు కూడా ఆనంద సాగరంలో వలలాడుతూ ఉన్నాడు. అంటే ఎల్లప్పుడు కూడా ఆత్మగా తన స్వరూపంలో తానున్నాడు అని. అలా ఉన్నటువంటి ఈ గురువు నిరంతరము కూడా సర్వాం వసుధాం పావయం, ఈ సమస్తమైనటువంటి భూమిని కూడా పవిత్రం చేస్తూ పావనం చేస్తూ విచచార సంచరిస్తూ ఉన్నాడు. ఊరికినే కూర్చోలా, శిష్యుడు వెళ్ళిపోయిన తర్వాత నా పని అయిపోయిందని ఊరికినే కూర్చోలా. ఆయన మళ్ళీ ఈ లోకాన్ని పావనం చేయటం కోసమని ఆయన కూడా సంచారం చేస్తూ ఉన్నాడు అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక్కడ గురువు ఆత్మానుభూతి పొందినటువంటి గురువు, జీవన్ముక్తుడైనటువంటి గురువు. తాను నిరంతరము కూడా బ్రహ్మానంద సాగరములో వాలలాడుతూ ఉన్నటువంటి వాడు గురువు. ఎందుకు వాలలాడుతున్నాడు? తాను బ్రహ్మాన్ని అనేటువంటి భావన నిరంతరము కూడా ఉంది. తన యొక్క స్వరూపం ఏమిటో తాను ఎల్లప్పుడు కూడా తెలుసుకొని ఉన్నాడు. అటువంటి నిశ్చయంలో ఉన్నాడు కాబట్టి సర్వత్రా సర్వవేళలా బ్రహ్మాన్నే దర్శిస్తూ ఆ బ్రహ్మముతోనే ఉంటూ ఆ బ్రహ్మముగానే ఉంటూ ఆ బ్రహ్మానంద సాగరంలో వాలలాడుతూ ఉన్నాడు. అంటే ఆయన యొక్క దేహము ఏ పనులు చేస్తున్నా, దాని ఇచ్ఛ ప్రకారం నడుస్తున్నా, ఆయన మాత్రం ఎల్లప్పుడు కూడా ఆనంద సాగరంలో వాలలాడుతూ ఉన్నాడు. దేహం మాత్రం ఇచ్ఛానుసారం సంచరిస్తూ ఉంది. మహాత్ములైనటువంటి వాళ్ళు కదులుతున్నటువంటి తీర్థాలు అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది వేదాల్లో ఉన్నటువంటి మాట. మహాత్ములు ఎవరనంటే కదులుతున్నటువంటి తీర్థాలు. ఎక్కడన్నా ఏ తీర్థానికన్నా అయితే మనం పోవాలి. కానీ మహాత్ముడు కనుక వచ్చినట్లయితే ఆయన ఆ కదులుతున్నటువంటి తీర్థం ఆయన దర్శించుకున్నట్లయితే ఆ తీర్థంలో మనం స్నానం చేసినట్టే. అందుకని కదులుతున్న తీర్థాలు అని అంటారు. ఎందుకంటే వీళ్ళు ఒకచోటి నుంచి ఒకచోటికి వెళుతూ ఉంటారు కాబట్టి. అంటే ఆయన ఎప్పుడూ కూడా ఆ తీర్థములాగా పవిత్రమైనటువంటి భావనతోటే ఉంటాడు. ఎవరైనా సరే వాళ్ళని చేరి తమ యొక్క కోరికలు నెరవేర్చుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ కోరికలు అనగానే లౌకికమైనటువంటి కోరికలు కాదు, అంటే సాధారణంగా అవే కోరుతూ ఉంటారు. ఎవరైనా మహాత్ముడు కనుక చిక్కితే వదిలిపెట్టే పని లేదు. ఏమిటంటే పిల్లలు లేరండి, పిల్లలు ఎప్పుడు పుడతారు, లేకపోతే మా అబ్బాయికి చదువు అబ్బటం లేదండి, ఎప్పుడో బుద్ధి, లేకపోతే మేము ఇల్లు కట్టుకోవాలండి, చానాల నుంచి పూర్తి కావట్లేదు, లేకపోతే ఇంకేదన్నా ఇలాంటివి ఏవో చెబుతూ ఉంటారు. ఇవి కాకుండా కోరికలు నెరవేర్చుకోవటం అని అంటే ఈ జన్మని తరింపజేసుకోవటానికి మార్గం ఏమిటా అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఆ కోరికల్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. కాబట్టి ఎట్లా నేను కూడా మీలాగా
ఈ ఉన్నతోన్నతమైనటువంటి స్థితికి రావటానికి వీలవుతుంది అనేటువంటి భావనతో వాళ్ళు ఆ కోరికలను కనుక వ్యక్తం చేసినట్లయితే దానికి మార్గాన్ని చెప్పేటువంటి వాళ్ళు మహాత్ములు. అందుకే ఎవరైనా సరే ముముక్షులైనటువంటి వాళ్ళు తమను సమీపించి తరించాలని తపన కనుక పడినట్లయితే వాళ్ళకి జ్ఞానబోధ చేయటానికి సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు ఈ గురువు కూడా అదే, ఆ శిష్యుడు వెళ్ళిపోయాడు, అందుకని ఇప్పుడు అలా సంచారం చేస్తూ ఉన్నాడు. ఎందుకు సంచారం చేస్తున్నాడు? తన స్థితిలో తానున్నాడు. కానీ ఎవరైనా మోక్షార్థైనటువంటి వాడు, మోక్షం కావాలని తపన పడేటువంటి వాడు, తనకి మార్గం చూపించమని అర్థించేటువంటి వాడు ఎవరైనా కనుక తటస్థపడినట్లయితే, వాడికి తగినటువంటి అర్హతలు కనుక ఉన్నట్లయితే, అప్పుడు తాను వాళ్ళకు కూడా జ్ఞానబోధ చేయాలి అనేటువంటి భావన ఉన్నటువంటి వాడు, కాబట్టి అందుకు సిద్ధంగా ఉన్నటువంటి వాడు. ఇలా ఆ మహాత్ముడైనటువంటి వాడు లోకంలో సంచరిస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి మనకి లోకంలో మహాత్ములైనటువంటి వాళ్ళు సంచరిస్తూ ఉంటారు. వాళ్ళని కనిపెట్టడం, గుర్తు చేసుకోవటం, గుర్తుపెట్టుకోవటం, అదంతా మనలో ఉన్నటువంటి ఆ బుద్ధి యొక్క విశేషమవుతుంది. ఈ ప్రకారంగా గ్రంథం అనేటువంటిది మనకి సమాప్తమైంది. ఇక ఇప్పుడు మూడు శ్లోకాల్లో ఈ వివేక చూడమని గ్రంథం యొక్క ప్రాశస్త్యాన్ని, అసలు వివేక చూడమని యొక్క గొప్పతనాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు. అలా తెలియజేస్తూ ఇక్కడ 579వ శ్లోకం చూడండి. ఇత్యాచార్యస్య శిష్యస్య సంవాదేనాత్మలక్షణం నిరూపితం ముముక్షూణాం సుఖబోధోపవత్తయే ఇతి. ఈ ప్రకారంగా ఆచార్యస్య శిష్యస్య సంవాదేన, గురు శిష్య సంవాద రూపంలో ఆత్మలక్షణం, ఆత్మ యొక్క లక్షణం, ముముక్షుణాం మోక్షార్థులైనటువంటి వారికి సుఖబోధోపవత్తయే సుఖంగా బోధపడే విధంగా నిరూపితం నిరూపించబడింది. అది వివేక చూడమని. వివేక చూడమణిలో ఎలా చెప్పబడింది ఈ అద్భుత జ్ఞానం అని అంటే గురు శిష్య సంవాద రూపంలో చెప్పబడింది. గురువు శిష్యుడు ఇద్దరున్నారు కాబట్టి గురువు బోధించేవాడు, శిష్యుడు వినేటువంటి వాడు, సందేహం వచ్చినప్పుడు సందేహాలు అడిగేవాడు, ఆ సందేహాలు తీర్చుకుంటూ ఉండేవాడు. ఇలా గురు శిష్య సంవాద రూపంలో చెప్పబడినటువంటిది. మరి చెప్పినటువంటి విషయం ఏమిటి? ఆత్మలక్షణం, ఆత్మ యొక్క లక్షణం, ఆత్మ యొక్క స్థితి. మరి ఎవరికి చెప్పారు? ముముక్షూణాం మోక్షార్థులైనటువంటి వారికి. ఎలా చెప్పారు? సుఖబోధోపవత్తయే సుఖంగా బోధపడే విధంగా చెప్పడం జరిగింది. ఈ ప్రకారంగా అనుబంధ చతుష్టయం అనేటువంటిది ప్రారంభంలో ఇచ్చారు, మళ్ళీ చివరిలో కూడా అనుబంధ చతుష్టయం. ఏమిటంటే సంబంధం ఏమో గురు శిష్య సంబంధం, చెప్పినటువంటి సబ్జెక్ట్ ఏమో ఆత్మ యొక్క లక్షణం, అర్హత ఏమో మోక్షార్థులైనటువంటి వాళ్ళు, మరి చెప్పినటువంటి విధానమేమో సుఖంగా బోధపడే విధంగా, ఈ విధంగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది వివేక చూడమని యొక్క స్థితి. అది ఆధ్యాత్మిక జ్ఞానం ఎంత క్లిష్టమైనటువంటిది అంటే మాటలతో వర్ణించడానికి వీల్లేదు. ఎంత చక్కగా చెప్పినప్పటికీ కూడా అర్థం చేసుకోవటం చాలా కష్టమైనటువంటి విషయం. అందులోనూ వేదాలు, ఈ ఉపనిషత్తులు, ఈ వేద మంత్రాలు ఇవన్నీ మన మంత్రరూపంలో ఉంటాయి. వేదాలన్నీ మంత్రరూపంలోనే ఉంటాయి, ఉపనిషత్తులన్నీ మంత్రరూపంలోనే ఉంటాయి. అలాగనే ఇతరమైనటువంటి వేదాలకి సంబంధించినటువంటి శాస్త్రాలు కూడా మంత్రరూపంలోనే ఉంటాయి, లేదా సూత్రరూపంలో ఉంటాయి. మంత్రరూపంలో ఉన్నా సూత్రరూపంలో ఉన్నా వాటిని అర్థం చేసుకోవటం మాత్రం చాలా కష్టం. ఎంతో వివరణ ఇవ్వాలి, ఎంతో భాష్యం కావాలి, మనకు అర్థమయ్యేటువంటి రీతిలో మన స్థాయికి దిగివచ్చి చెబితేనే మనకి అర్థమైనట్టుగా ఉంటుంది. మళ్ళీ అది మనకి కనుక స్థిరంగా మనలో నిలవాలంటే ఆ విన్నటువంటి జ్ఞానాన్ని మననం చేస్తూ నిధిధ్యాసన చేస్తూ ఉండాలి, విచారణ చేస్తూ ఉండాలి. అప్పుడే విన్నటువంటి జ్ఞానం కాస్త మనకి నిలబడుతుంది. ఎందుకింత కష్టం? ఎందుకనంటే ఈ మంత్రాలన్నీ కూడా సంస్కృతంలో ఉంటాయి, సంస్కృత భాషలో చెప్పబడినటువంటివి ఇవన్నీ కూడా.
సంస్కృత భాషలో గొప్ప పండితులైనటువంటి వాళ్ళు కూడా వీటిని అర్థం చేసుకోవటం చాలా కష్టం. వాళ్ళకి చెప్పినటువంటి ఆ సంస్కృతం అర్థం చేసుకుంటారు, కానీ ఈ వేద మంత్రాలను అర్థం చేసుకోవాలంటే మాత్రం వాళ్ళ భాష కూడా చాలదు. మేధావులైనటువంటి వాళ్ళకే ఎంతో కష్టంగా ఉంటుంది వాటిని అర్థం చేసుకోవటం. అందుకని కనీసం పండితుల యొక్క స్థాయికి తీసుకొని రావటానికి ఉపనిషత్తుల్లో ఒక ప్రయోగం చేశారు. అంటే ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి జ్ఞానం, వేదాల్లో చెప్పబడినటువంటి మంత్రాలు లేదా శృతివాక్యాలు, వీటన్నింటినీ కూడా సామాన్యమైనటువంటి వాళ్ళు కూడా అర్థం చేసుకోవటానికి వీలుగా ఒక గొప్ప ప్రయోగం చేయటం జరిగింది ఉపనిషత్తుల్లో. ఏమిటదనంటే గురు శిష్య సంవాద రూపంలో. ఇటు సాధారణంగా ఇతర మతాలకు కానీ ఇతర సాంప్రదాయాలకు కానీ సంబంధించినటువంటి శాస్త్ర గ్రంథాలన్నీ కూడా ఎలా ఉంటాయనంటే వాళ్ళు చెప్పటం మాత్రమే ఉంటుంది కానీ ఎదురుగా ప్రశ్న వేయటం ఉండదు. ప్రశ్న వేసేటువంటి వాడు వినయం విధేయత లేనటువంటి వాడి కింద లెక్క వాళ్ళకి. కానీ మనకి మాత్రం అట్లా కాదు, ప్రశ్న వెయ్యాలి. వెయ్యకుండా ఉన్నటువంటి వాడే నష్టపోతాడు. ప్రశ్న ఎందుకు వెయ్యాలి? నీలో ఏ రకమైనటువంటి సందేహం కలిగితే ఆ సందేహాన్ని తీర్చుకోవాలి. ఆ సందేహాన్ని తీర్చగలిగేటువంటి వాడే సద్గురువు అయినటువంటి వాడు. సందేహాలు తీర్చలేక ఉన్నటువంటి విషయాన్ని ముక్కును పట్టుకొని అట్లా కక్కేసి వెళ్ళిపోయేటువంటి వాడు సామాన్యమైనటువంటి గురువు. కానీ నీకు వచ్చేటువంటి సమస్తమైనటువంటి సందేహాలని తీర్చడానికి ప్రయత్నించి నీకు అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పేటువంటి గురువు సద్గురువు అయినటువంటి వాడు. మరి ఈ సద్గురువులైనటువంటి వాళ్ళు కూడా ఇలా చెప్పాలి అని అంటే మరి వాళ్ళు అవగాహన చేసుకోవాలి కదా. వాళ్ళు అవగాహన చేసుకోవటానికే ఈ ఉపనిషత్తుల్లో ఈ రకమైనటువంటి పద్ధతిని ప్రయోగించారు, గురు శిష్య సంవాద రూపంలో మనకి జ్ఞానాన్ని అందించటం లేదా ప్రశ్నోత్తరాల రూపంలో. శిష్యుడు ఒకడు కానీ లేదా కొంతమంది శిష్యులు కానీ గురుదేవుల్ని సమీపిస్తారు, ఆయన్ని ఆశ్రయిస్తారు, ఆయనకి సేవ చేస్తారు. ఆ తర్వాత ఆయన ద్వారా ఈ జ్ఞానాన్ని పొందుతారు. ఆయన జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటే చక్కగా వింటూ శ్రద్ధగా వింటూ వాళ్ళకు వచ్చినటువంటి సందేహాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. సందేహాలను వ్యక్తం చేసినప్పుడు ఆయన సమాధానం ఇస్తూ ఉంటాడు. దానివల్ల మనకేమిటండి ప్రయోజనం అని అంటే మనం అడగలేనటువంటి విషయాలు, మనకి సందేహం ఉన్నా మనలోనే పెట్టుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ శిష్యుడు అడగటం వల్ల, అంటే మనకి ప్రతినిధిగా అడగటం వల్ల మన సందేహాలు కూడా తీరిపోతాయి. ఇలా తీరిపోవటం కోసం అని చెప్పి ఇక్కడ ఉపనిషత్తులు కానీ భగవద్గీత కానీ ఇంకా చాలా రకాలైనటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా గురు శిష్య సంవాద రూపంలోనే మనకున్నాయి. మనకి మొట్టమొదటి ఉపనిషత్తు ఈశావాస్య ఉపనిషత్తు. దాంట్లో గురువు శిష్యుడు పేరు లేవు కానీ అది కూడా గురు శిష్య రూపంలోనే ఉంది. సరే కేనోపనిషత్తు, అది కూడా గురు శిష్య రూపంలోనే ఉంది. అలాగే కైవల్యోపనిషత్తు, అది కూడా బ్రహ్మదేవుడు శిష్యుడైనటువంటి వాడు అశ్వలాయనుడు. ఇట్లా ఒక్కొక్క ఉపనిషత్తులో అలాగే చెప్పడం జరిగింది. చివరికి ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీతను అందించేటప్పుడు కూడా ఈ గురు శిష్య సాంప్రదాయాన్ని పాటించడం జరిగింది. ఇక్కడ గురువేమో శ్రీకృష్ణుడు, మరి శిష్యుడేమో అర్జునుడు. వాళ్ళిద్దరూ బంధువులు కావచ్చు, ఇద్దరు స్నేహితులు కావచ్చు, ఇద్దరు బాగా స్వతంత్రం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఒక కంచంలో దిని ఒక మంచం మీద పడుకున్నటువంటి వాళ్ళు కావచ్చు. అయినప్పటికీ ఇక్కడ మాత్రం ఆ గురు శిష్య సంబంధాన్ని మనకి తీసుకొచ్చి చెప్పారు. అందుకనే మొదటి అధ్యాయంలో అర్జునుడు తన యొక్క బాధనంతా చెప్పుకున్నాడు, కానీ ఆ శిష్యభావం లేదు ఆయనకి. శిష్యభావం లేకపోతే జ్ఞానాన్ని అందించకూడదు. ఈ విషయం తెలిసినటువంటి వాడు శ్రీకృష్ణుడు, ఆయనకి తెలియనటువంటి విషయమే లేదు. అందుకని శిష్యభావాన్ని కలిగించాలనుకున్నాడు. అందుకని రెండవ అధ్యాయం ప్రారంభంలో శిష్యభావాన్ని కలిగించడం కోసం సూటిపోటి మాటలతోటి అతన్ని బాధపెట్టి అతనిలో ఉన్నటువంటి తమో గుణాన్ని రజోగుణంలోకి, రజోగుణాన్ని సత్వగుణంలోకి తీసుకొచ్చి శిష్య స్నేహం సాధిమాం తాం ప్రపన్నం, నేను నీ శిష్యుణ్ణి, నీకు లొంగిపోతున్నాను, నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను అని అనిపించి అప్పుడు ఈ జ్ఞానబోధని ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇదంతా ఎందుకంటే సమాధానం ఒక్కటే,
ఏమిటంటే ముముక్షులైనటువంటి వాళ్ళకి, జీవితాన్ని తరింపజేసుకోవాలని తపించిపోయేటువంటి వాళ్ళకి ఆత్మజ్ఞానం సులభంగా అర్థం కావటం కోసం శంకరాచార్యుల వారు ఈ వివేక చూడమని అనేటువంటి ప్రకరణ గ్రంథాన్ని కూడా ఈ గురు శిష్య సాంప్రదాయ రీతిలో మనకు అందించడం జరిగింది. అది ఈ గ్రంథం యొక్క ప్రాశస్త్యం. మరి అందుకనే ఇక్కడ చెప్పారు, సులభంగా బోధపడే విధంగా, సుఖబోధావ సులభంగా బోధపడేటువంటి విధంగా, అతి సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా ఈ వివేక చూడమణిలో ఎంతో వివరణాత్మకంగా చెప్పబడింది అన్నటువంటి విషయం మన యొక్క స్వానుభవం. ఎందుకనంటే దీన్ని ఇంతకుముందే చెప్పుకోవటం జరిగింది, ఎప్పుడో 20 సంవత్సరాల కిందట, మళ్ళీ ఇప్పుడు చెప్పుకుంటున్నాం. మరి ఈ వివేక చూడమణి అనేటువంటి గ్రంథం ఎలాంటిది అనే విషయాన్ని మనం అంత ఎక్కువగా చెప్పుకోవాల్సిన పనిలో, ఎందుకంటే దాని సంగతి ఇంతకుముందే మనకు తెలిసింది కాబట్టి. ఒకవేళ తెలియకపోయినా ఇప్పుడు విన్నటువంటి వాళ్ళకైనా సరే ఆ విషయం తెలుస్తూ ఉంటుంది. దీంట్లో ఇంకా విశేషం ఏమిటనంటే, ఎక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పాలనుకుంటాడో, ఆ ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు ఆ ఛందస్సుని మార్చి ఒక అద్భుతమైనటువంటి ఛందస్సుని అక్కడ ప్రయోగించడం జరుగుద్ది. అక్కడక్కడ ఒక్కొక్క శ్లోకాన్ని అద్భుతమైనటువంటి కవితా రీతుల్లో అందించడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే వేగ చూడమని ప్రారంభిస్తూ అద్భుతమైనటువంటి ఛందస్సులో చెప్పారు, జంతూనాం నరజన్మ దుర్లభం అతహ అని. అదే రకమైనటువంటి ఛందస్సులో ముగింపు శ్లోకం చెప్పబోతున్నాడు. అత్యద్భుతమైనటువంటి కవిత్వం దాంట్లో చెప్పించారు. విషయం పెద్దగా గొప్పగా ఏమీ లేదు, మనకు తెలియనటువంటి విషయం కాదు, కానీ అద్భుతమైనటువంటి కవితా రీతిలో ఈ చిట్ట చివరి 581వ శ్లోకం ముగింపు శ్లోకం ఏదైతే ఉందో దాన్ని చెప్పడం జరిగింది. ఎంత అద్భుతం అని అంటే ఇక అది మాటలతో వర్ణించడానికి వీల్లేదు. అంటే ఆయనకున్నటువంటి ఆ శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా అక్కడ దాంట్లో చొప్పించాడేమో అని మనకు అనిపిస్తుంది. ఆయన అంతకంటే గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడే, కానీ మనకు అనిపిస్తుంది ఆహా ఎంత గొప్ప కవిత్వం, ఎంత గొప్ప కవితా రీతి అనేటువంటి విషయం అక్కడ మనం ఖచ్చితంగా అనుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక అక్కడక్కడ ఈ వివేక చూడమణిలో శంకరులో ఉన్నటువంటి కవి తత్వవేత్త ఇద్దరు కూడా పోటీ పడటం జరిగింది. ఎందుకనంటే ఆయన అద్భుతమైనటువంటి కవితా రీతుల్లో శ్లోకాన్ని చెప్పటమే కాదు, అద్భుతమైనటువంటి తత్వజ్ఞానాన్ని అందించడం కూడా జరిగింది. ఒక్కొక్క సందర్భంలో ఏమవుతుందంటే కవి తత్వవేత్త ఇద్దరు పోటీ పడతారు ఒకే శ్లోకంలో. ఈ శ్లోకాల యొక్క సౌందర్యాన్ని మనం గ్రహించాలంటే శ్లోకాలను చక్కగా విశ్లేషణ చేసి కాస్త కొస్త సంస్కృత భాషా పరిజ్ఞానం కనుక ఉన్నట్లయితే, కొద్దిగా కనుక ఉన్నట్లయితే మనకు ఆ అద్భుతం ఏమిటో మనకి అర్థమవుద్ది. కనుక కొన్ని సందర్భాల్లో కేవలం కవిత్వం, కొన్ని సందర్భాల్లో కేవలం తత్వజ్ఞానం, కానీ కొన్ని సందర్భాల్లో కవి తత్వవేత్త ఇద్దరు కూడా పోటీపడి ఆ శ్లోకాన్ని మనకు అందించడం అనేటువంటిది జరిగింది. ఎలాగైతే మనల్ని ధన్యుల్ని చేయటానికి వివేక చూడమని అనేటువంటి గ్రంథాన్ని శంకరాచార్యుల వారు ఇచ్చారు, దానికి శంకరాచార్యుల వారికి మనం జీవితాంతం కూడా రుణపడి ఉండాలి, జన్మ జన్మలకి కూడా రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించినందుకు, ఈ వివేక చూడమని అనేటువంటి గ్రంథాన్ని మనకు అందించినందుకు. ఈ అద్భుతమైనటువంటి గ్రంథం ద్వారా మానవుడు తరించడానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి విషయాలు కూడా మనకి చెప్పడం జరిగింది. ఏ విషయాల్ని చెప్పాలా, ఏ జ్ఞానాన్ని అందించాలా, ఆ జ్ఞానాన్ని ఎట్లా వీళ్ళు స్వీకరించాలా, ఆ స్వీకరించినటువంటి జ్ఞానాన్ని ఆచరణలో ఎలా పెట్టుకోగలుగుతారు, ఆచరణలో పెట్టుకున్నప్పుడు ఏ రకమైనటువంటి ఆటంకాలు వస్తుంటాయి, ఆటంకాలను ఏ రకంగా అధిగమించి ముందుకు పోవాలా అనేటువంటివి అన్ని విషయాల్ని కూడా ఇందులో అద్భుతమైనటువంటి ఉపమానాలతో మనకు అందించడం జరిగింది. కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పినటువంటి ఉపమానాలని మనం జీవితంలో మర్చిపోలేము. ఇంకా ముఖ్యంగా కనుక చెప్పాలనంటే మన యొక్క ఇంద్రియాలను మనం నిగ్రహించుకోవాలని చెప్పడానికి 5 ఇంద్రియాలు ఉన్నాయి మనకి. ఒక్కొక్క ఇంద్రియానికి లొంగిపోయి ఒక్కొక్క జంతువు తన ప్రాణం మీదకి తెచ్చుకుంటే 5 ఇంద్రియాలకి లొంగిపోయేటువంటి మానవుడి యొక్క గతి ఏమిటి అని అక్కడ ప్రశ్న వేస్తాడు. ఒక్క ఇంద్రియానికి లొంగిపోతే దాని ప్రాణం పోతుంది, మరి మనం 5 ఇంటికి లొంగామే, 1 కాదు 2 కాదు 3 కాదు 5, కాబట్టి మన గతి ఏమిటి అంటే, ఈ విషయాన్ని కనుక చెప్తే చాలా జాగ్రత్తగా ఉండండి, ఇంద్రియ నిగ్రహం చాలా ప్రధానమైనటువంటిది అని మనకి బోధించటం.
ఈ ప్రకారంగా ఎన్నో రకాలైనటువంటి ఈ ఉపమానాలని మనకు అందించడం జరిగింది. మరి ఒక గురువు ప్రత్యక్షంగా శిక్షణ ఇస్తున్నట్టుగా ఈ గ్రంథం ఉండటం అనేటువంటిది మన యొక్క జన్మ జన్మల అదృష్టం అని చెప్పాలి. ఎలా ఉంది గ్రంథం అని అంటే, ప్రత్యక్షంగా ఒక గురువు ఎదురుగా కూర్చొని మనకి శిక్షణ ఇస్తున్నట్టుగా మనకి ఉండటం మన జన్మ జన్మల అదృష్టం అని చెప్పుకోవాలి. ఇది పూర్వజన్మ సుకృత ఫలం అని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఎవరు దీనికి అర్హులైనటువంటి వాళ్ళు, నిజంగా అర్హులైనటువంటి వాళ్ళు ఎవరనేది ఇంతకు ముందే చెప్పారు, సాధన చతుష్టయ సంపద. కానీ ఇక్కడ చెప్పడంలో ఒక విశేషం ఉంది. ఎవరు దీనికి అర్హత కలిగినటువంటి వాళ్ళు అని చెప్పడంలో ఒక అద్భుతమైనటువంటి విశేషం ఉంది. ఆ విశేషం ఏమిటో, ఆ శ్లోకం ఏమిటో, మరి అలాగనే చిట్టు చివరి శ్లోకం ఏమిటో, మరి దాంట్లో ఆయన చూపించినటువంటి ఆ కవితారీతులు ఏమిటో, వాటిని మనం రేపు చెప్పుకుందాం.